గోమాతను కాపాడుకుందాం, గోవులను కోసుకుని తింటే అభ్యంతరం ఏమిటి అనే వైసీపీ నాయకుల దుర్మార్గ వ్యాఖ్యలకు నిరసనగా గోవధ నిషేధం కోరుతూ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్నాలో భాగంగా పామూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద పామూరు మండలం బీజేపీ అధ్యక్షులు కోడూరి ప్రభాకర్ రావు ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మార్కాపురం జిల్లా గోసేవ ప్రముఖ్ పులివర్తి రఘుపతిరావు మాట్లాడుతూ, గోవు భారతీయ జీవన విధానంలో అంతర్భాగమే, మాతృదేవత అంతటి స్థానాన్ని పొంది గోమాతగా రూపుదిద్దుకుందని, గోమాతను కాపాడవలసిన బాధ్యత భారతీయుల అందరి మీద ఉందని వారు తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు కొండిశెట్టి వెంకటరామయ్య, అరికొండ సురేష్ మాట్లాడుతూ, గోమాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగానూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తక్షణమే బర్తరాఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వాణిజ్య విభాగం కో కన్వీనర్ కొత్తూరి హరిగోపాల్, ఆర్ఎస్ఎస్ గ్రామీణ వికాస్ ప్రముఖ్ దర్శి మస్తాన్ రావు, జిల్లా సామాజిక సమరసత నాయకులు పోబోలు శివ, జనసేన నాయకులు గుత్తి మహిరాయల్, అఖిల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు బొబ్బి రాజేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చింతలపూడి మల్లికార్జున మరియు బీజేపీ జిల్లా నాయకులు జంజం సుబ్బయ్య, కొప్పరపు సుబ్బారావు, బీజేపీ మహిళా మోర్చా నాయకులు బి రామలక్ష్మమ్మ, మస్తానమ్మ, వెంకటలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. అన్న ముందుకు రండి అన్న. పామూరు ప్రజలకు, హిందూ బంధువులకు, వివిధ సంఘాల నాయకులకి మరియు బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి మరియు గోసేవ సంరక్షకులకు మరియు హిందూ బంధువులకు మరియు జనసేన పార్టీ నాయకులకి అందరికీ మరియు పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మండలాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో భాగంగా మన పామూరులో ఇప్పుడు ఈ ధర్నా కార్యక్రమం గోవధ నిషేధ చట్టాన్ని అమలు పరచాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ధర్నా కార్యక్రమం గురించి ఇప్పుడు మన నాయకులు ఆరికొండ సురేష్ బాబు గారు మాట్లాడతారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీరాజు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద గోవధ చట్టాన్ని ప్రభుత్వం సక్రమంగా అమలుపరచాలనే ఉద్దేశం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ మధ్య ఏదైతే అమలు పరుస్తున్నారో వాటిని ఎత్తివేయాలి. మనకి గోవుని మాంసం తింటే ఏమిటి అనేటువంటి పదాన్ని వాడాడంటే ఎంత నీచమైనటువంటి స్థితికి చేరాడో ఒకసారి కూడా అందరూ కూడా మనం గమనించాలి. అసలు మనకు గోవు అంటే ఒక తల్లిలాగా మనము గోమాత అంటాం. మనం గోవుని మనం పూజిస్తున్నాం. గోవుని యొక్క గోవులో ఉన్నటువంటి ప్రతి యొక్క అణువెనుము కూడా మనకు ఒక ఆహార పద్ధతిలో కానివ్వండి, పాలు కానివ్వండి, బరువు కానివ్వండి, నెయ్యి కానివ్వండి, మిగతా మూత్రం కానివ్వండి, మనకు చాలా పవిత్రమైనటువంటి విధానంతో మనం ఆరాధ దైవంగా ఒక మాటగా కొలిచేటువంటి ఆ యొక్క గోవుని ఈరోజు మన ఇప్పుడున్నటువంటి చేతగాని దత్తమ్మ ప్రభుత్వం ఈరోజు నిషేధ యుద్ధాలు పాటిస్తున్నా కూడా, ఒక పక్క గో నిషేధం ఉన్నా కూడా అమలు పరచకుండా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిరంకుశంగా ఒక మంత్రాన్ని కించిపరుస్తూ చేస్తున్నటువంటి దహన కార్యం మంచి పద్ధతి కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ ముక్తఖండంతో ఖండిస్తున్నటువంటి విషయం అందరూ కూడా గమనించాలి. అదేకాకుండా మొదలైన ఒక విషయం మనం గమనించాలి. ఈరోజు ప్రతి ఒక్క మండల కార్యాలయంలో కూడా గో సంతానభివృద్ధి కానివ్వండి, మరియు ఎవరైనా కూడా ఒక విషయం మనం అందరూ గమనించాలి, గో ప్రముఖుల్ని మనం ఈ యొక్క కొన్ని ఏరియాల్లో ప్రతి మండలంలో మనం నియమించడం జరిగింది. ఎవరైనా కూడా గోవుల యొక్క తరలిస్తున్నట్లయితే మనం పోయి ఆపేటువంటి చట్టాన్ని కూడా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం. నిర్భయంగా మనం ఆపచ్చు, వారికి కానీ పర్మిషన్ లేకపోతే మనం ఆపే అధికారం మనందరికీ ఉంది.
ఆ విషయాన్ని మన సంబంధిత అధికారులకు కానీ మనం తీసుకుపోయి కేసు పెట్టేటటువంటి అధికారులు కూడా మన యొక్క కార్యకర్తలకు ఉందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను।